నమస్కారములు. టిఎస్ ఓటర్ ఓటర్ మహాశయులకు నమస్కారములు. ఈరోజు పొలిటికల్ సెంటర్లో కేటీఆర్ గారు మాట్లాడిన మాటల మీద మేము విశ్లేషణ చేస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుర్చీ కుమ్ములాట మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విశ్లేషణ. నీళ్లు రావాలా, కన్నీళ్లు కావాలా? ఆలోచించి ఓటు వేయండి. మక్తల్ అచ్చంపేట ప్రజాదీవన సభల్లో కేటీఆర్. ప్రజాదీవన అనేది మీరు చేసిన అభివృద్ధి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి ఏమేమి చేశారు, ఆ నియోజకవర్గంలో ఎంత బడ్జెట్ కేటాయించారు, ఆ తర్వాత ఏ విధమైన ఉద్యోగాలు ఇచ్చారు, ఎలాంటి ఫ్యాక్టరీలు పెట్టారు, తర్వాత ఉండే విషయాల మీద మీరు చెప్తే బాగుండేది. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీది కావున మీ అభివృద్ధి గురించి చెప్పినట్లయితే ప్రజలకు మంచిగా జరుగుతుంది. నీళ్లు కావాలా, కన్నీళ్ళు కావాలా అన్నది ఓకే. ప్రజలకు నీళ్లు కావాలి, మీకు ఓట్లు కావాలి, అంతే కదా. ప్రజలకు నీళ్లు, మీరు ఏ ప్రాజెక్ట్ నుంచి ఏదేది చేశారో, ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొని మీరు ఆ నియోజకవర్గంలో ఎన్ని నీటిపారుదలలో నీళ్ళు ఇచ్చారో చెప్పాలని. గతంలో 40 సంవత్సరాల అభివృద్ధిని మేము 4 సంవత్సరాల్లో చేసామని చెప్తున్నారు. 40 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి కేవలం ఒకటి మాత్రం నిజం, 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం వాస్తవం. ఇది అణు ఉత్పాదక రంగంలో మీరు చేశారు కాబట్టి ఆ భారమంతా ప్రజల మీదనే పడుతుంది. ఇక మనము ముఖ్యంగా మహాకూటమి అధికారంలోకి వస్తే పగ్గాలు చంద్రబాబు చేతుల్లో పోతాయని, అప్పుడు సాగునీరు ఆగిపోవా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఓకే, సాగునీటి ప్రాజెక్టులు అనేది మీరు కంపల్సరిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిడబ్ల్యూసి ప్లస్ పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతనే కట్టాల్సిన అవసరం ఉంటుంది. పర్యావరణ అడవుల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ అనుమతులు లేకుండానే మీ ఇష్టం వచ్చినట్లు కడుతున్నారు. అది దాని మీద ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు, ప్రతిపక్షమే కాదు, సమాజంలో పనిచేసే వాళ్ళు, విఘ్నులు.